ఏడియో దర్ మీరు శ్రీరామన సీతమ్మ వారికి బియ్యం పోస్తాం పోతున్నాం. నువ్వు వస్తావా? అవును. ఏమో సరే బాడు బియ్యం ఇది అవి వాడి బియ్యం నువ్వు ఊరినా? ఫస్ట్ టైం వెళ్తున్నా. అయ్యబ్బు ఏమి ఎవరు కొత్త ఆమె పక్కన అమ్మాయి. ఇంటి పక్కన అమ్మాయి. నీ పేరేంది? నీ పేరేంది? అనిష. ఈరోజు శ్రీరామ నవమి స్పెషల్ కాబట్టి సో పెజ్ఞాపూర్లో రాములవారి గుడి ఉందన్నమాట. సో అక్కడ శ్రీరాములవారి కళ్యాణం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఈరోజు మనం అది కవర్ చేద్దాం. సో పబ్లిక్ ఎట్లా ఉన్నారు, ఏంది అరేంజ్మెంట్స్ ఏంది అనేది. సో మైక్స్ ఏమైనా వినిపిస్తుంది కదా? అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. హనుమాన్ గుడి ఎట్లా పోతాయి, ఎట్లా వస్తాయి? ఒడపల్లి సత్యనారాయణ 130 రూపాయి, ఒడపల్లి సత్యనారాయణ 130 రూపాయి, ఎల్లమల్లేశం 50 రూపాయలు, ఎల్లమల్లేశం 50 రూపాయలు. జనాలు బాగానే ఉన్నారు. మేబీ కొంచెం నైట్ అయితే ఇంకా ఎక్కువ వస్తారు అనుకుంటా. 101 రూపాయి. హరిందర్ శర్మ 108 రూపాయలు. చిన్నపిల్లలు కొనుక్కునే బొమ్మలు యూట్యూబ్ ఛానల్. అప్పుడు నామ క్యా? అందరు లేనేదైతే క్యా? సో ఇది మనకి గుడి ఎంట్రెన్స్. లోపలికి కెమెరా అలా ఉందో లేదో తెలీదు. ఏ బాబు, రంజిత్ కుమార్. చెప్పమ్మా, శ్రీరామనవమి గురించి ఏమని చెప్తావా? చెప్పవా? ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా టెంపుల్కి? చిన్నప్పటి నుంచి వస్తున్నావా? అంటే మీ ఇల్లు ఇన్నే ఉండేనా కదా. ఓకే, మళ్ళీ లోపల పోయి కవర్ చేసుకుని అమ్మాట. లోపల అలా వేస్తారా కెమెరా? వేసేవాళ్ళు పక్క జరుగుతారు. అసలు అందరూ అట్లా పోతున్నారు. మరి మనం వీడియో కవర్ చేసుకొని ఇస్తారో లేదు తెలియదు. ప్రసాదం హర్సాల్ కడితే క్యాసా? సో ప్రతి సంవత్సరం లడ్డూలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రసాదం లాగానా? మీరేం చేస్తారు? ఒడిబియ్యం. మా అమ్మ కూడా వచ్చింది ఒడిబియ్యం వేయడానికి. అంటే ఈరోజు అందరు ఒడిబియ్యాలే వస్తారా? అందరు ఒడిబియ్యాలకు వస్తారండి ఈరోజు. ఇదేందో ఇదేం చేస్తారు? ఇక్కడేనా ఒడిబియ్యం? ఇక్కడే కదా కళ్యాణం అయింది, ఇక్కడే వస్తారు. మరి లోపల రోజు ఉండేది కళ్యాణం కోసం ఒకరోజు ఇక్కడ. మీ పేరు? అంటే ఇక Thank you.
మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బియ్యం వస్తారండి. కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి తొందరగా. సో యాక్చువల్లీ కంప్లీట్ కొంచెం దూరం నుంచి వ్యూ అన్నమాట. సో మిడిల్ ఏరియాలో మొత్తం బియ్యాలు పోస్తారు, బియ్యం పోస్తారు. లోపల టెంపుల్ అన్నమాట, లోపల విగ్రహాలు ఉంటాయి. కళ్యాణం ఇక్కడ జరిగింది ఈరోజు. సో కొంచెం చైర్స్ ఇస్తాం, అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్. కొంచెం జాతరలాగా అవుతుంది అనమాట, కొంచెం వేవ వస్తాయి. నార్మల్గా పబ్లిక్ చాలా ఉంటారు, బట్ మేబీ వచ్చి వెళ్ళిపోతున్నారు పబ్లిక్ అంతా, ఎప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మా అమ్మ అక్కడ బియ్యం పోస్తుంది. మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్. అంటే ఇక్కడ మీరు మేనేజ్మెంట్? ఎవరిద్దరు? మీ పేరు చెప్పండి. మీరు? భాస్కర్. సో ఆలయ కమిటీ. ఆరు గంటలకు పోతే గంట గంటన్నర సేపు చేసారు. ఇదే మా కాలనీలోకి వెళ్ళే దారి. అంతకుముందు లైట్లు లేకపోతుండే, ఇప్పుడు లైట్లు వేసారు కొంచెం దారి కనబడేలాగా. సో కాలనీ నుంచే చాలామంది వెళ్ళిపోయారు ఆడికి. నైట్ అయిపోయింది. సో రోడ్ అయితే బాగాలేదు, సీసీ రోడ్ లేదు అస్సలు. మళ్ళీ మా కాలనీలో జస్ట్ ఒక్క రోడ్ వేసారు అంతే, ఇదంతా సిటీ రోడ్ లేదు, ఏం లేదు. ఇదంతా చెట్లు ఉండే అప్పుడు, ఇప్పుడు కొంచెం క్లీన్ చేసారు, సాఫ్గా ఉంది. రోడ్ కనిపిస్తుంది, అంతకుముందు రోడే కనిపించకపోయేది. మొత్తానికి శ్రీరామ నవమి విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. అంటే కళ్యాణం కూడా వేసారంట మధ్యాహ్నం, అది ఎప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ లేకుండే, లేకపోతే బయటోని కళ్యాణం కూడా వీడియో తీసుకుంటాను.